తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల పాటు జరిగే పూల పండుగ 5వ రోజుకు చేరుకుంది. 5వ రోజు అట్ల బతుకమ్మతో ఆడపడుచులు ఊరువాడ తేడా లేకుండా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ సంజీవిని ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారులు తీరొక్క పువ్వులు తెచ్చి బతుకమ్మలను పేర్చి నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మలతో ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జాయింట్ కలెక్టర్ హరిసింగ్, సిడబ్ల్యూసీ చైర్మన్ వసుధ పాల్గొని చిన్నారులతో బతుకమ్మ ఆడారు. జాయింట్ కలెక్టర్ హరిసింగ్ చిన్నారులకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆశ్రమంలో ఉంటున్న పిల్లలు చాలా అదృష్టవంతులని, ఈ సంజీవిని ఆశ్రమంలో చిన్నారులకు ఎలాంటి లోటు లేదన్న విషయం వారి మాటల్లోనే తెలిసిందని అన్నారు. నర్సంపేటకు వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లలు, అనాథ పిల్లలు ఇక్కడ పేరెంట్స్ని కోరుకున్న పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా సాగుతుంది, వాళ్ళకి మొదటి నుండి ఎలాగా వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఏ రకంగా సఫర్ అయ్యారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. కొందరు పిల్లలు అయితే చాలా, మేము ఇక్కడ రావడము బాధాకరంగా అయినప్పటికీ ఇక్కడ వచ్చిన తర్వాత బాగుంది అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ని కూడా, మేము పేరెంట్స్ని కోరుకున్నాము, మేము ఇక్కడ ఉంటున్నాము, మాకు అందరూ అమ్మ నాన్న నాన్న ఇక్కడ డాక్టర్ మోహన్ రావు గారు, తర్వాత వినోద మేడం గారిని అమ్మ నాన్నలుగా మేము అనుకుంటున్నాము. వాళ్ళే మాకు అన్ని గురువు, ఏదైనా కూడా మాకు నేర్పించడానికి వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లభించినా కూడా మమ్మల్ని మొదటిగా వాళ్ళు పలకరించడంతో మా అమ్మ నాన్నలుగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి పిల్లలు అనడము, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి మేము కూడా వాళ్ళని పలకరించాం, వాళ్ళతో కలిసి మాట్లాడాము. అలాగే వాళ్ళు యొక్క బాధను కూడా అర్థం చేసుకున్నాం. కానీ మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి, వాళ్ళకి ఓదార్పు అనేది అవకాశం కాబట్టి వాళ్ళను, వాళ్ళ మనస్తత్వాన్ని మార్చడానికి, వాళ్ళలో మోరల్ వాల్యూస్ని పెంచడానికి, వాళ్ళ కూడా కాన్ఫిడెన్స్ని పెంచడానికి, లేరు అనే ఫీలింగ్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. మార్చుకున్నాము అనే సంతోషాన్ని భవిష్యత్తులో మెరుగుతుంది అని, అదే రకంగా ఈ సంజీవిని ఆశ్రమంకి వాళ్ళ తర్వాత వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు మార్పు చెందిన తర్వాత కూడా, వాళ్ళ భవిష్యత్తులో కూడా ఎదిగిన తర్వాత కూడా ఈ సంజీవిని ఆశ్రమంని, ప్రభుత్వం యొక్క సపోర్ట్ని మర్చిపోరని చెప్పి, వాళ్ళు ఎక్కడున్నా కూడా, వాళ్ళు ఏ స్టేజ్లో వెళ్ళినా కూడా నర్సంపేటలో ఉన్న సంజీవిని ఆశ్రమం గురించి మాట్లాడి మిగతా కార్యక్రమాలు చేసుకుంటారనే ఆలోచనతో వాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. మాతృభూమి చారిటబుల్ ట్రస్ట్ సంజీవిని ఆశ్రమం నర్సంపేట. మేము ప్రతి సంవత్సరం ఆశ్రమంలో ఎంతో ఘనంగా 5వ రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. ఇక్కడ మేమందరం మా ఆశ్రమంలో ఉన్న పిల్లలం అందరం సంతోషంగా 5వ రోజు అట్లతది బతుకమ్మ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. మా 50 మంది అక్క చెల్లెళ్ళం అన్న తమ్ముళ్ళం కలిసి ఎంతో సంబరంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటాము. అలాగే ఈరోజు మా ఆశ్రమానికి అడిషనల్ కలెక్టర్ గారు మరియు సిడబ్ల్యూసీ చైర్పర్సన్, ఇంకా సిడబ్ల్యూసీ కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు. ఈరోజు మా ఆశ్రమంలో 5వ రోజు బతుకమ్మ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. సిడబ్ల్యూసీ మెంబర్స్, చైర్మన్ గారు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో కలిసి మరియు మా అక్క చెల్లెళ్ళతో కలిసి అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నాము. భూమి చారిటబుల్ ట్రస్ట్ సంజీవిని ఆశ్రమం నర్సంపేటలో 5వ రోజు బతుకమ్మ సంబరాలకి సిడబ్ల్యూసీ చైర్పర్సన్గా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా, తీరొక్క పువ్వును తీసుకొచ్చి పెద్ద బతుకమ్మను పేర్చి పిల్లలంతా చాలా ఉత్సాహంగా చేసుకున్నారు. దీనికి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేడము సారు చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. పక్కన ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల డాక్టర్స్ కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ వచ్చి చాలా ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఏటా ఇలాగే బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, సంజీవని ఆశ్రమం అనేది అనాథాశ్రమం అని పేరే కానీ అసలు దీన్ని అనాథాశ్రమం అనటం చాలా తప్పు. ఇక్కడ డాక్టర్ గారిని, తాతగారని, వినోద మేడంని, అమ్మగారని, పిల్లలందరూ వాళ్ళ నిజం అసలు తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా వాళ్ళనే తల్లిదండ్రులుగా భావిస్తూ, వాళ్ళ ఒడిలో సేద తీరుతూ
వాళ్ళు పెట్టే పంచభక్ష పరమణాలు తింటూ చాలా వాళ్ళు చెప్పే చదువులు నేర్చుకుంటూ చాలా ఆనందంగా విద్యాబుద్ధులు అన్నీ నేర్చుకుంటూ చాలా చక్కగా పెరుగుతున్నారు. అందరికీ దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.